మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సూర్య 42వ మూవీ కంగువా నుంచి సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది ఫిలిం టీమ్. మే 2వ వారంలో ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయబోతుందట సినిమా టీమ్. 10 భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ తాలూకు ప్రతి అప్డేట్ ని కూడా 10 భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఆదిపురుష టీం ప్రమోషన్ షురూ చేసింది. పాటని వదిలిన టీం ఇక కొత్త టీజర్ తో పాటు ట్రైలర్ ని కూడా లాంచ్ చేయబోతోంది. ప్రభాస్ వచ్చే నెల నుంచి నెల రోజులు ఈ సినిమా ప్రమోషన్ కోసం టైం కేటాయించబోతున్నాడు. విరూపాక్ష మూవీ తెలుగులో హిట్ అయింది, మిగతా భాషల్లో రిలీజ్ కాబోతోంది. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. ఈ నెలలో అనుకున్న కొత్త షెడ్యూల్ మేకి షిఫ్ట్ అయ్యింది. ప్యారిస్ టూర్ తర్వాతే మహేష్ ఈ మూవీ షూటింగ్ కి అందుబాటులో ఉంటాడట. బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ తాలూకు కొత్త షెడ్యూల్ 2 వారాలు ప్లాన్ చేశారు. ఈ 2 వారాల్లో యాక్షన్ పార్ట్ ని పూర్తి చేసే పనిలో ఉంది సినిమా టీం. దసరాలోగా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసిందట సినిమా టీం. సలార్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ షాక్ ఇస్తోంది. ఓవర్సీస్ రైట్స్ 100 కోట్లు పలికాయట. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 150 కోట్లు పలికాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో పూరి మూవీ ఓకే అయ్యింది. మొదటి కథ ఓకే కాకున్నా కొత్త కథ ఓకే అవటంతో పూరి తన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకెళ్తుందట. అక్టోబర్ నుండి రామ్ పూరిల కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైన జులై 18న ఈ కొత్త సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సెంటిమెంట్ తో 2024 జులై 18న రామ్ పూరి కాంబో మూవీ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో, వేచి చూడాలి.